గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి మహేష్. నేను 15 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ వచ్చేసి నా శాలరీస్ వచ్చేసి ఒక 15,000 బిలో ఉంటుంది. అంటే లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి నేను ఒక ఢిల్లీ ప్రోగ్రామ్ వెళ్ళడం జరిగింది. ఈ వెస్టేజ్ ప్రోగ్రామ్ గురించి, ఈ వెస్టేజ్లో మనకు మెయిన్ ఏంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేస్తేనే లైఫ్ చేంజ్ చేస్తున్నాను కాన్సెప్ట్ మీద అక్కడికి వెళ్ళాను. అయితే నాకు కూడా తెలియదు అసలు జాబ్ చేంజ్ చేస్తే అసలు లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఢిల్లీకి వెళ్ళి ఆ నాలెడ్జ్ అనేది సంపాదించుకొని వచ్చాను. ఈ రోజున 15 సంవత్సరాల నుంచి రాంది. లాస్ట్ మంత్ నా చెక్ వచ్చేసి 16,600. సో ఈ చెక్ అనేది నా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరు వెస్టేజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. మీకు ఉందా లేదా? అట్లాంటి అవకాశమే కదా మనం కూడా వెతికేది. ఏంటంటే మనకు ఇందులో ఏంటంటే కష్టాలన్నీ కామన్గా ఏ దాంట్లో వస్తుంటాయి. అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ మనం మామూలుగా చాలామంది ఈసీజీ చూస్తాం. మనం ఈసీజీ చూసినప్పుడు ఎట్లా వస్తాయండి? ఇది వస్తుంది మా డాక్టర్ మేడం వాళ్ళకి తెలిసిన ఈసీజీ. ఇది ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఏమైందంటే మనిషి అన్నప్పుడు బతికే ఉండడు అనేది సంకేతం అన్నది. ఇప్పుడు ఇది చూసే వరకు ఏంటంటే మన లైఫ్లో కూడా అప్పటి డౌన్ సిద్ధంగా ఉందా? సేమ్ మన లైఫ్లో కూడా ఇలాగే అప్పటి డౌన్స్ ఎలా ఉంటాయి? అప్పటి డౌన్స్ మనం ఎప్పుడు భయపడవచ్చు? ఇప్పుడు అది ఇలాగనే ఉంటే ఈజీలో ఇలా ఉంటే మనిషి అక్కడ డెడ్ అయినట్టు మనకు జీవితం కూడా ఇంత ఫాస్ట్గా రాకపోతే మనం బ్రతుకున్నా చనిపోయినట్టు అనేది మన లైఫ్లో కూడా అప్పటి డౌన్స్ రావాలి. ఖచ్చితంగా ప్రతి అప్పటి డౌన్ నుంచి మనం నాలెడ్జ్ తీసుకుంటాం. ఎప్పటికీ ఎవరికైనా ముందుగానే నాలెడ్జ్ రాదు. ఇప్పుడు తట్టుదలుగుతేనే బట్టగడతాం. ఎవరికైనా సరే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్స్కు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో చేయాల్సిందంటే మనం నోటి మాట ద్వారా వ్యాపారం చేస్తున్నాం. మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, మాట ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, ఇంతేనా ఇమ్మని పెడుతున్నాం మనం? ఇంకే అంతే కదా మనం ఇంట్లో టైం మౌత్ అట్లే. మన నోటికి ఎంత పవర్ ఉంటుందంటే చిన్న స్టోరీ. ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. కంపెనీకి ఒక గేట్ ఉంటుంది. గేట్ ఏముంటుంది? వాచ్మెన్ ఉంటుంది. అందులో ఒక 60 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ పోయేటప్పుడు ఏంటంటే వాళ్ళ బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. 60 మందిలో ఒక్కరు ఆ వాచ్మెన్కు సార్ నమస్తే నమస్తే అని పలకరించుకుంటూ పోతాడు ప్రతిరోజు కూడా. పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రోజు నాడు ఏమైందంటే అందరు వెళ్ళిపోతారు. అందరు జాగ్రత్తపోతే అన్నీ వెళ్ళిపోతాయి. పలాన ఒక్కరోజు ఆయన ఏం చేస్తాడు వాచ్మెన్ ఆయన 60 మందిలో ఎవ్వరు ఆయన వాచ్మెన్ ఎవరు పలకరియ్యరు. ఎవరు కూడా నమస్తే పెట్టారు తిన్నామన్నారు ఎవరు ఏమన్నారు. ఆ ఒక్క పర్సన్ మాత్రమే అంటాడు. ఒకరోజు నాడు లోపల వర్క్ జరిగినప్పుడు ఈ వర్కర్ ఏదైతే ఉన్నారో ఆయనకు ఒక పెద్ద సంచులాగా ఉంటాయి. అవి ఆ సంచుల మధ్యలో ఇంట్లో పోయి ఉంటాడు అన్నమాట. అండ్ ఈ వాచ్మెన్ తెలుసు కదా అందరు వెళ్ళిపోయారు ఒకరు రాలే అని చెప్పేసి లోపలికి ఏం చూస్తే మొత్తం పంటల మధ్యలో ఇంట్లో పోయి ఉంటుంది. ఈ గుర్తింపు అనేది ఎప్పుడు వచ్చింది? పలకరింపు. మన మాట కూడా అంతర్ వెలుగుంటుంది. మాట ఎట్టి పరిస్థితుల్లో పనిచేస్తుంది అని అతని ప్రాణాలను కాపాడేది ఏది? ఇప్పుడు మాటనే ఇప్పుడు గేట్ ఇక్కడ వాచ్మెన్కి నేను ఏం రెస్పెక్ట్ చేయాలనుకున్నప్పుడు అతను బతికేవాడు కాదు కదా. సో మన మాట కూడా అంత విలువ ఉంటుంది. అందరు గమనించుకోవడం ఇంత పెట్టాల్సింది ఏం లేదు. ఓన్లీ టైము మన మాట. ఓకే, థ్యాంక్ యూ.